అందరికి నోరూరుతుంది. వేడి వేడి అన్నంలో ఆ పచ్చడి వేసుకుని తింటే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. ఇదంతా గతం. ప్రస్తుతం మార్కెట్లో చలామణిలో ఉన్న ఈ పచ్చళ్ళు తింటే అనుభూతి కాదు కదా, పచ్చడికి ఉన్న భూతి పోతుంది. పై పైన ఆకర్షణీయమైన ప్యాకింగ్, దానికి ముందు దాని పరిస్థితి ఏంటి, వాటిని ఎలా తయారు చేస్తున్నారు? న్యూస్ ఇండియా టీవీ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ తో అధికారులే అయోమయమయ్యారు. పచ్చడంటే ప్రాణం, ఈ పచ్చడి తింటే ప్రాణాంతకం. నోరూరించే పచ్చళ్లకు రసాయనాలు పూస్తున్న కేటుగాళ్లు. గుంటూరు కేంద్రంగా తయారీ, రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా. జంతు కళేబరాలతో నూనె, ఆపై రసాయనాలు. ఏ లేబిల్ లేకుండా ఆకర్షణీయమైన ప్యాకింగ్. ఆహార శాఖ అధికారుల కళ్లకు గంతలు, ప్రశ్నించినోడికి ముక్కు తాడు. న్యూస్ ఇండియా టీవీ నిఘాలో బయటపడిన వాస్తవాలు. మీడియా ప్రతినిధులకే లంచమివ్వ చూపిన వైనం. ప్రలోభాలకి లొంగ లేదనడానికి ఇదే నిదర్శనం. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా ఉంటే దాన్ని ఎవరు చూడదు అనుకుని ఆ ఉద్దేశంతోనే ఉంటుంది. అలాంటిదే ఇప్పుడు కూడా గుంటూరు జిల్లాలో, ఒక మా గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో అలాంటి ఘటన ఒకటి చూస్తుంది. బయట నుంచి ఎటువంటి అట్లాంటి పరిశ్రమ, అలాంటి వాతావరణం కూడా కనపడదు, కానీ లోన చూస్తే మాత్రం దిమ్మ తిరిగి విశేషాలు ఉంటాయి. అలాంటి కంపెనీ ప్రధాన ద్వారం దగ్గర ఇప్పుడు ఉన్నాం. అసలు లోన ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనేది ఒకసారి పరిశీలిద్దాం. ఇలాగే ఇట్లా చూసుకుంటా పోతే రకరకాలే ఉన్నాయి. ఎన్ని ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ లో ఏ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయో అలాంటి అన్ని అన్ని రకాల పచ్చళ్ళు ఇక్కడ తయారు చేస్తున్నారు. అంటే దీనికి అధికారికంగా ఎటువంటి అంటే ఫుడ్ కంట్రోల్ ఆహార శాఖకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళ దగ్గర కూడా కొన్ని పర్మిషన్స్ ఉంటాయి. అలాంటి అన్ని పర్మిషన్స్ ను వాళ్ళు తీసుకుని ఇలాంటి వ్యాపారం చేయాలి. అలాంటిది ఆహార శాఖ అధికారుల దృష్టికి కూడా రాని విధంగా ఇది ఇంకా పెద్ద మోతాదులో ఈ వ్యాపారం చేయడం అనేది ఈ జిల్లాలో, గుంటూరు జిల్లాలో కొత్త రాజధానిలో ఇది ఒక కొత్త మలుపు అని కూడా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మనం ఇంకో ఇప్పుడు అధికారులు ఇక్కడ చూస్తున్నారు, ఈ పరికరాలకు అంటే ఇక్కడ తయారు చేస్తున్న పచ్చళ్ళకు ఏ మెటీరియల్స్ వాడుతున్నారు, కారం కానివ్వండి, పప్పు కానివ్వండి, ఉప్పు కానివ్వండి, లేకపోతే చెక్క కానివ్వండి, లేకపోతే నూనె కానివ్వండి, అన్ని పరికరాలను ఆహార శాఖ అధికారులు తనిఖీల కోసం కొంచెం కొంచెం సేకరించారు. ఇవన్నీ శాంపిల్స్ స్వీకరించారు. ఈ శాంపిల్స్ ని రేపు ఆ టెస్టింగ్ కి పంపించి దాంట్లో ఏ విధమైన నాణ్యత లోపాలు ఉన్నాయి అనేవి కూడా చూస్తారు. ఇప్పుడు అదే ఆక్రమంలోనే ఇక్కడ అంతా ప్యాకింగ్ జరుగుతుంది. అంటే శాంపిల్స్ ఆహార శాఖ అధికారులు శాంపిల్స్ ని సేకరించారు, దాన్ని సీజ్ కూడా చేస్తున్నారు. దీన్ని ఉన్న పైకి ఆ ల్యాబ్ పంపించి దీన్ని ఏ విధంగా ఆ రిపోర్ట్ వస్తుంది అనేది మనం తర్వాత చూడాలి. ఇప్పుడు మనం అసలు లోన తయారీ చేసే కేంద్రం దగ్గరికి వెళ్దాం. అసలు లోన ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఏ తయారు చేస్తారు అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న ప్రదేశం చూడండి. ఇప్పుడు దాకా బయట మార్కెట్ లో చిన్నపాటి కొట్లల్లో కనిపించే చిన్న చిన్న చాలా ఆకర్షణీయంగా కనిపించే మామిడి పచ్చడి కానీ బయట కనపడడానికి ఇంత నీట్నెస్, బయట మనం చెప్పుకోవడానికి అయితే చూడడానికి అయితే చాలా నీట్నెస్ గా కనిపిస్తుంది. అసలు చూసి ఇది ఎంత అందంగా ఉంది, పర్లేదు తినొచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంది అని అనుకుంటాం. ఈ కానీ ఇదే తయారయ్యేది ఇక్కడ ఈ పరిస్థితి, దీని పరిస్థితి ఇక్కడ చూస్తే గనక నిజంగా తినేవాళ్ళు దీని మీద, ఈ తయారు చేసే వాళ్ళని కూడా వచ్చి కొట్టే పరిస్థితులు కూడా కనిపిస్తాయి. ప్రస్తుతానికి మనం ఈ డబ్బాని పరిశీలిస్తే పూర్తి స్థాయిలో ఈ డబ్బాలో పైన అది ఆరోగ్యానికి చాలా హానికరం కలిగించే విధంగా ఆ రసాయనాలు కూడా కలిపి ఆ డ్రమ్స్ లో నిజానికైతే ఒక పచ్చడి కానీ ఇలాంటివి తయారు చేసి పచ్చళ్లను వాటి నిల్వలను కూడా జాడీల్లో పెట్టాలి. అలాంటిది ఒక ప్లాస్టిక్ ఈ డ్రమ్స్ లో పెట్టడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం. కానీ వీళ్ళ అన్ని వీళ్ళ ప్రతి కదలిక ప్రమాదకరంగానే ఉంది. వీళ్ళు చేస్తున్న ప్రతిదీ అలానే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ కంటికి కనిపిస్తున్నాయి మనకి ఎన్ని డ్రమ్స్ లో, ప్రతి డ్రమ్ లో, ప్రతి ఒక్క ఈ ప్లాస్టిక్ డబ్బాలో ఏదో ఒక రకమైన పచ్చడి ఉంది. ప్రతి డ్రమ్ లో పచ్చడి నిండా కనిపిస్తుంది. అదేవిధంగా కారం, వీళ్ళు వాడే కారం కూడా ఒకసారి పరిశీలించాల్సిన పరిస్థితి అయితే ఉంది. మనం ఈ కారాన్ని ఒకసారి చూద్దాం. ఈ కారం కూడా ఈ కారంలో సహజంగా అయితే ఈ నాసిరకం కారమే అని చెప్పదు. దీంట్లో ఆల్మోస్ట్ దాదాపు ఒక రంగు మిశ్రమం ఉన్నట్లు కూడా కాస్త కలిసి స్పష్టమవుతుంది. అదేవిధంగా ఒకసారి లోనికి వెళ్దాం. వీళ్ళు వాడే డబ్బాలు అంటే పైన
సఫాలా లేకపోతే ఇట్లా కంపెనీ బ్రాండ్స్ తో డబ్బాలు ఉంచి ఈ డబ్బాల్లో నాచరికమైన నూనె అంటే జంతు కలేబరాలతో వచ్చే నూనెను కూడా చూడండి. ఈ రూమ్ లో దాదాపు ఇన్ని డబ్బాలు ఇంత మోతాదులో సరుకు నిల్వలు ఉంచారంటే వీళ్ళు ఏ విధమైనటువంటి వ్యాపారం చేస్తున్నారు, వీళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇలా మనం చెప్పుకుంటా పోతే అసలు ఈ దీనికి సంబంధించి ఈ ప్రొడక్ట్ కి సంబంధించి ఆఫీసర్స్ కూడా ఇంతకాలం ఎందుకు కళ్ళు మూసుకుని ఉన్నారు అంటే ఇంత మోతాదులో మార్కెట్ లో ఇన్ని రకాలమైన ఫ్లేవర్స్ తో పచ్చళ్ళు వస్తున్నాయంటే అది శాఖ లోపం కూడా మనకు కనిపిస్తుంది. అలాగే ఇదొకటి వీళ్లతో పాటు ఇంకా వీళ్ళదే ఇంకోటి కూడా పక్కన ఉంది, దాన్ని కూడా మనం పరిశీలిద్దాం. అసలు ఏ మోతాదులో చేస్తున్నారు, అసలు ఎలా చేస్తున్నారు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ ఇప్పుడున్న ఒక కేంద్రంలో అయితే చూసాం ఆ కేంద్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ వాడారు, ఎలా ఏ వస్తువులతో వాడి ఆ నిల్వలు ఉంచారు అనేది ఇప్పుడు దాకా చూసాం. మరి ఇది ఇది ఇంకోటి దీంట్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం దీంట్లో ప్రవేశించాం, ఇదిగోండి ఇక్కడ మన కంటికి కనిపిస్తుంది ప్రతి డ్రమ్ లో ఏదో ఒక ఫ్లేవర్ తో ఉన్న పచ్చడి మాత్రం ఉంది. ఇన్ని డ్రమ్స్ లో ఇవన్నీ చేస్తున్నారు, దీనికి సంబంధించిన మిషనరీ కూడా ఉంది. దీంట్లో ఏం తయారవుతుంది ఏంటి అనేది విభాగులతో మాట్లాడుతున్నారు. అలాగే ఇక్కడ ఇంకో మిషన్ ఉంది, దీంట్లో బహుశా ఆ మిక్సింగ్ కి సంబంధించిన పరికరాలు ఏమైనా వాడతారో లేకపోతే ఏంటి అనేది కూడా పరిశీలించాలి. ఇక్కడ ప్రతి దాన్ని మనం చూస్తే కొంచెం అనుమానించే పరిస్థితులు ఉన్నాయి. ఇదిగో చూడండి ఎంత అపరిశుభ్రత కనిపిస్తుందంటే ఇలాంటి అంత అపరిశుభ్రతల నేపథ్యంలోనే వాళ్ళ ఆ చుట్టుపక్కలే ఇలాంటివి తయారు చేసి ఇవన్నిటిని వాడుతున్నారు. తర్వాత ఈ నిల్వల్ని కూడా ఇట్లా పెట్టారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఈ మోతాదులో నిల్వలు పెట్టి దీన్ని ఈ విధంగా తయారు చేస్తున్నారంటే ఇక్కడ మనం చూస్తూ కనిపిస్తున్నాయి కొన్ని చింత పిక్కలు లాంటివి, ఇవి కూడా వాడుతున్నారు. దీన్ని ఆల్మోస్ట్ ఇది చాలా వరకు నాసిరకం ఏమి ఉండొచ్చు, ఈ నాసిరకమైన దాన్నే వాడతా ఈ విధంగా చేస్తున్నారు. ఇక మన మళ్ళీ ఇంకా మనం పరిశీలిసి ఇందులో చాలా ఇక్కడ కనిపిస్తున్నాయి ఇందులో ఈ మిషన్ లో వాడే ఈ వస్తువులు కూడా చూడండి ఎంత అపరిశుభ్రత వాతావరణం, అంత ఇంత అపరిశుభ్రత వాతావరణంలో కూడా ఇలాంటి వస్తువుల్ని తయారు చేసి ఈ విధంగా ప్రజలకు ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంత మోతాదులో జరుగుతున్న ప్రస్తుతం ఆహార శాఖ అధికారులు మాత్రం ఎందుకు దీని మీద దృష్టి సారించలేకపోయారనేది కూడా ఒక ప్రశ్నగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ గుంటూరు జిల్లాలో అంటే రాజధానిగా కొత్తగా వచ్చిన జిల్లాలో ఇలాంటి పరిశ్రమ ఫుడ్ ఆహార శాఖ అధికారులు పట్టుకోవడం ఇదే మొదటిసారి అని కూడా చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు కల్తీ నెయ్యి చూసాం, కల్తీ నూనె చూసాం, కల్తీ సుల్లుండని చూసాం, కానీ తాజాగా ఈ కల్తీ అపరిశుభ్రత అనధికారికత రకరకాల సమస్యలతో కూడిన ఇదొక కేంద్రం అని కూడా చెప్పుకోవచ్చు. న్యూస్ ఇండియా టీవీ నిఘాలో భయంకరమైన పరిస్థితులు అయితే ఉంటున్నాయి. ఇప్పటిదాకా మనం చూసిన ప్రతి వస్తువు దానికి నాణ్యత ఏ విధమైన లోపం ఉంది అనేది అంతా అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం అదే కోణంలో అధికారులు అంతా ఇక్కడ సీజ్ చేసిన ప్రతి వస్తువుని అదే విధంగా వాళ్ళు శాంపిల్స్ ని సేకరించారు, దాన్ని అదే ల్యాబ్ కు పంపిస్తారు. తదుపరి ఏ విధమైన శాఖపరమైన ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే దాని మీద కూడా ఆల్మోస్ట్ ఆ విధంగానే కార్యక్రమం సాగుతుంది. ప్రస్తుతం ఇక్కడున్న ఫుడ్ అధికారులతో మాట్లాడదాం. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ గౌస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అసలు సార్ చెప్పండి, అసలు ఇక్కడ ఏం తయారవుతున్నాయి, మీరు వచ్చిన తర్వాత మీకు ఏం కనిపించినాయి? మాకు వచ్చినటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మంగళగిరిలో ఒక మారుమూల ప్రదేశంలో ఇలాంటి అనుమతులు లేకుండా పికిల్స్ తయారు చేస్తున్నట్లుగా మా దృష్టికి వచ్చింది. ఈ రోజు మొత్తం మా సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీకి నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఒక షెడ్ టైపు, తర్వాత ఒక గోడౌన్ టైపు, ఒక పెద్ద ఒక ఇంట్లో దాదాపు ఒక 200-300 ప్లాస్టిక్ డ్రమ్ములు, ఒక్కొక్క డ్రమ్ము 200 లీటర్ కెపాసిటీ కలిగి అందులో రకరకాల పికిల్స్ తయారు చేసి ఉంచడం జరిగింది. వాటి మీద కొన్ని డ్రమ్ముల మీద చూస్తే అవేమో పెస్టిసైడ్స్ డ్రమ్ముల్లా కనబడ్డాయి. దాని చూడండి, దాని మీద ప్రొఫెన్ ఫాస్ అని చెప్పి వస్తుంది. ఆ డ్రమ్ముల్లాగా ఆ డ్రమ్ముల్లో కూడా వేసి తింటున్నట్టు అనుమానం ఉంది. తర్వాత ఈ సీసాల్లో ఏవైతే ఎక్స్పోర్ట్ కోసం లేదా తరలింపు ఎగుమతి కోసం పెట్టారో వాటి మీద ఎలాంటి లేబుల్స్ లేవు. సో దీన్ని బట్టి ఏంటంటే మాకు అనుమానం వచ్చింది, ఈ ఎలాంటి లేబుల్స్ లేకుండా ఇంత పెద్ద ఎత్తున వ్యాపారం జరుపుతున్నారంటే ఏ రకమైనటువంటి
ముడి పదార్థాలు వాడి తయారు చేస్తున్నారనే దాని మీద మాకు డౌట్ వచ్చింది. ఈరోజు ఈ పికిల్స్తో పాటు తర్వాత అందుకు తయారీకి ఉపయోగించే నూనె మరియు కారము ఇలాంటి దినుసులు కూడా మేము ఈరోజు శాంపుల్ తీసి వాటి క్వాలిటీ కోసం అనాలిసిస్ కోసం హైదరాబాద్ పంపిస్తున్నాము. వచ్చిన వెంటనే తగు చర్యలు తీసుకుంటాం. అలాగే లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నందుకు గాను ఇతనికి ఒక నోటీసు కూడా మేము సెక్షన్ 31 కింద ఇవ్వడం జరిగింది. వాటికి కూడా సమాధానం మాకు సంతృప్తిగా లేకపోతే కంపల్సరీగా వాటి దాని మీద కూడా మేము చర్య తీసుకుని 6 మాసాలు జైలు తర్వాత 1 లక్ష రూపాయల వరకు జరిమానా ఆయన పాత్రడుతానని దాంట్లో క్లియర్గా మేము చెప్పడం జరిగింది. సో ఎలాంటి సంతృప్తికరమైనటువంటి జవాబు మాకు రాకపోతే మాత్రం ఆ రకంగా కూడా మేము ప్రొసీడ్ అవుతామని చెప్పి తెలియవచ్చున్నాం. ఇలాంటివి కూడా ఇంకా ఎక్కడ చాలా ఉన్నట్లుగా మా దృష్టికి ఇప్పుడే తెచ్చింది. ఎందుకంటే క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. వీటి మీద కూడా ఇమ్మీడియట్గా విస్తృతంగా దాడులు చేస్తాము. దాడులు చేసి ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడేటువంటి మానవ ఆరోగ్యానికి హానికరమైనటువంటి ఈ పికిల్స్ కానీ ఇలాంటి తయారు చేసే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి దీని మూలంగా అందరికీ తెలియజేస్తున్నాం. అందరు ప్రజలందరికీ హెచ్చరిస్తున్నాము. ఎలాంటి లేబుల్స్ లేకుండావి పికిల్స్ ఏవి దయచేసి కొనద్దండి. ఏమి అందులో ఎలాంటి ముడి సరుకులు ఉంటాయో ఎలాంటి దినుసులు ఉంటాయో కూడా మనకు తెలియదు కాబట్టి కేవలం లేబుల్స్ అలాగే లైసెన్స్ లోగోను ఇవన్నీ చూసి ఆకుమార్పు ఇలాంటివన్నీ చూసి మాత్రమే కొనమని వినియోగదారులందరికీ నిమూలంగా హెచ్చరిస్తున్నాము. దయచేసి ఆ విజ్ఞప్తి చేస్తున్నాము. ఎలాంటి లేబుల్స్ అయినా మాత్రం చేయొద్దండి, ఇది తీసుకోవద్దండి. అమ్మకు సరుకు ఉంది, ఆ సరుకు ఏ విధమైన పరిస్థితుల్లో ఉంది, ఈ సరుకుని ఈ విధంగా ఈ ముడి సరుకు అలాంటి ఈ డబ్బాల్లో ఈ సరుకుని పెట్టి దాని తర్వాత అట్లా ఆకర్షణీయమైన ప్యాకింగ్ తీసుకుని వస్తున్నారు. ఇప్పుడు ఆహార శాఖ అధికారులు ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, ప్రతి దాన్ని చెక్ చేస్తున్నారు. అసలు వీళ్ళు ఎటువంటి పరికరాలు ఉపయోగిస్తున్నారు, ఇక్కడ దీనికి సంబంధించిన కారం, ఇక్కడ ఈ కారాన్ని కూడా ఆయన పరిశీలిస్తున్నారు. ఈ కారంలో కూడా కాస్త నాణ్యత లోపం ఉన్నట్లు కూడా వాళ్ళకి నిర్ధారించుకున్నారు. దాంట్లో అదేవిధంగా ఇక్కడ ఉన్న మసాలాలు, ఈ మసాలాకు సంబంధించి చూడండి, ఈ మసాలాకు సంబంధించి కూడా ఈ మసాలా ఉన్న అదనాలు కూడా అభద్రతగా తర్వాత అపరిశుభ్రతగా ఉండడాన్ని కూడా ఆహార శాఖ అధికారులు ప్రతిదీ పరిశీలిస్తున్నారు. ప్రశ్న అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి నూనె డబ్బాకు సంబంధించి అంటే ఆకర్షణీయమైన డబ్బా ఉంటుంది, దాంట్లో నూనె ఏ విధంగా ఏ నూనె ఉండిద్ది అనేది అది అదొక ప్రశ్నార్థకమే. దాన్ని కూడా ఆ నూనెని కూడా శాంపిల్స్ స్వీకరించారు, ఆ నూనెని కూడా పరిశీలన కోసం పంపిస్తారు. ఇప్పుడు మనం న్యూస్ ఇండియా టీవీ చేసిన ఒక నిఘా ఐటమ్ లో ఇలాంటి నాసిరకం కావచ్చు, లేకపోతే కల్తీ కావచ్చు, లేకపోతే అనధికారికం కావచ్చు, ఆహార లోపం ఉండొచ్చు, లేదంటే జాగ్రత్తలు తీసుకోకపోయి ఉండొచ్చు, ఏదైనా కానీ ఒక భారీ స్థాయిలో మంగళగిరిలో ఇలాంటి ఒక కార్ఖానా ఉండడం అనేది చాలా ప్రశ్నార్థకం. ఇక్కడ ఉన్న అధికారులకు కూడా తెలియకుండా అంటే ఏ ఆఫీసర్ కూడా కనుక్కోలేని విధంగా అంటే బయట నుంచి ఎటువంటి ఆనవాళ్ళు లోన మాత్రం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడే తెలుస్తుంది. ఇప్పుడు అధికారులు కూడా ఒక విస్మయం చెందిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వాళ్ళకి ఏదైనా ప్రతి దానికి ఒక సర్టిఫైడ్ పొందాల్సిన పరిస్థితి అయితే ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి సర్టిఫైడ్ లేకుండా ఏదో ఒక లేబర్ లైసెన్స్ ఒకటితో ఒక కార్ఖానాన్ని ఇంత పెద్ద మొత్తంలో కార్ఖాన నడపడం అనేది చాలా ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడున్న ఈ సరుకు అంచనా మీకు ఏ విధమైన ఎంత మోతాదులో అది కరెక్ట్ వ్యక్తి లేరండి, ఎంత అనేది మాకు ఐడియా కూడా లేదు. ఎందుకంటే ఎంఆర్పీలైనా రాసి లేబుల్ మీద ఉంటే వాటి మీద అంచనా వేసేవాళ్ళము ఎంత అమ్ముతున్నారు ఏంటి అనేది. కానీ ఎలాంటి వ్యక్తి ఇక్కడ రెస్పాన్సిబుల్ వ్యక్తి ఎవరు లేరు, వాళ్ళ తాలూకు బంధువులు ఎవరు ఉన్నారు వాళ్ళ ద్వారా మేము శాంపుల్ తీసుకుని వాళ్ళకైతే వీటి వాల్యూ ఎంత ఏంటి తెలియట్లేదు. అందుకోసమని మేమేం చెప్పలేకపోతున్నాము ఎంత వాల్యూ అని. కనీసం ఒక డమ్ ఎంత ఉంటుంది ఒకసారి అడగండి అమ్మ వాళ్ళు, 15,000 లెక్క అవుతుంది. ఆ రకంగా దాదాపు 300 ఉన్నాయా, దాదాపు 45 లక్షల రూపాయలు సరుకు ఉన్నట్లుగా మా దృష్టిలో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. అంటే సూచాయగా ఉజ్జాయింపుగా మేము వేసిన దాని మీద ఈ సరుకు అంతా వీళ్ళు విలువ 45 లక్షలు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఇప్పుడున్న ఈ చేసిన ఒక రైట్లోనే 45 లక్షల సరుకు ఇక్కడ నిల్వలు ఉన్నట్లు ఆహార శాఖ అధికారులు చెప్తున్నారు. అంటే ఈ లెక్కన మనం ఇంతకాలం నుంచి చూసుకొని ఉంటే ఒక 5 ఏళ్ల నుంచి ఈ కారణాలు నడిపిస్తున్నారని ఆ నిర్వాహకులే చెప్పడం చాలా విస్మయమే. అయితే ఈ రకంలో ఎంత మోతాదు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టుంటారనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయమే. ఇప్పటికీ ఒక గోడౌన్లో ఇప్పుడు చూసాము, మళ్ళీ ఇంకో గోడౌన్ ఇది, ఇక్కడ కూడా ఇంకో ఇండస్ట్రియల్ గా నడిపిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ బోర్డు అయితే ఒక చిన్నపాటి బోర్డు అయితే చిన్న ఫ్లెక్స్ అయితే కట్టారు, ఆదే వెంకటేశ్వరరావు పికిల్స్ అని ఒక రిజిస్టర్
అంటే డోర్ నంబర్ నే రిజిస్టర్డ్ కాపీ లాగా సర్టిఫైడ్ కాపీ లాగా చూపించే ప్రయత్నం అయితే చేశారు. బయట నుంచి చూస్తే ఇది ఒక ఇల్లు, లోనకి వెళ్తే గానీ మనకు అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, లోన ఏమేమి ఉన్నాయి, అసలు వీళ్ళేం తయారు చేస్తున్నారు అనేది మనం స్పష్టంగా అయితే చూడగలుగుతాం. ప్రస్తుతం బయట నుంచి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఇది బయట నుంచి చూడడానికి ఇది లోన మాత్రం పూర్తి కార్ఖానా రూపంలోనే కనిపిస్తుంది. ప్రతి డ్రమ్ అంటే ఇక్కడ కూడా సేమ్ అదే రీతిలో ఇక్కడ కొన్ని డ్రమ్స్ ఉన్నాయి. ఈ డ్రమ్స్ లో ఏ నిల్వలు ఉన్నాయి అలాంటివి మనం లోనకి వెళ్ళి ఇప్పుడు చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఇక్కడ కూడా అదే అదే తరహాలో డ్రమ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఆర్షక అధికారులు వచ్చారు, ప్రతి దాన్ని పరిశీలించారు. ఇక్కడ దాదాపు అక్కడ 300 డ్రమ్లు ఉంటే ఇక్కడ 100 డ్రమ్లు ఉన్నాయి. ఈ డ్రమ్ముల్లో కూడా సరుకు అలాగే మునిసరుకు అయితే పెట్టారు, ప్లాస్టిక్ డబ్బాల్లో నింపి ఇలా పంపిస్తారు. ఇక్కడ కూడా శాంపిల్స్ ని సేకరించారు, మొత్తం శాంపిల్స్ ని తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సహజంగా అంటే ఎప్పుడు ఆఫీసర్స్ ఎప్పుడు రైడ్కి వచ్చినా యజమానులు లేరు, బయటకు వెళ్ళారు అనేది సహజ ధోరణి. ఇది అలా ఆ ధోరణిలోనే ఇది కూడా కనిపిస్తున్న పరిస్థితి. చూసుకున్నట్టు ఇక్కడ కూడా ఇదే రకంగా అక్కడైతే ఎల్లో ప్యాకింగ్ తో ఉన్నది. ఇక్కడ చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటది. లేబుల్ ఒక్కటే ఉంటది, క్యారెట్ అంటే ఇది క్యారెట్ పచ్చడి. అదే విధంగా రకరకాల పచ్చళ్ళు ఇక్కడ ఇలా చూస్తుంటే ఇది మామిడికాయ పచ్చడి. అంటే బయట నుంచి చాలా బాగుంది, చాలా బాగుందిగా బాగా లేదా తర్వాత విషయం, కానీ ఇది తయారు చేసే తీరిని చూస్తే మాత్రం మనం కాస్త ఆందోళన చెందాల్సిన విషయం. ఎలాంటి భద్రతా వ్యవహారం తీసుకున్నారు, ఆరోగ్య విషయాలపై ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది మనం చూడాల్సిన పరిస్థితి. తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఇది బయట నుంచి కనపడటానికి ఇల్లు, కానీ ఈ లోపల మాత్రం అలాంటి పరిస్థితి అయితే లేవు. ప్రతి అరుగుకి ఒక బాక్స్, ఒక డబ్బా, దాంట్లో ఒక పచ్చని విలువలతో కూడిన పరిసరాలు కనిపిస్తున్నాయి. పూర్తి ప్యాకింగ్ తో ఉన్న వస్తువులన్నీ కనిపిస్తున్నాయి. ప్రతిదీ ఆహార శాఖ అధికారులు చూస్తున్నారు. తర్వాత వీళ్ళ దగ్గర నాన్ వెజ్ పికిల్స్ కూడా వస్తాయి, నాన్ వెజ్ పికిల్స్ కూడా చేస్తారు అనేది కూడా ఒకటి ఉంది. అది కూడా ఇప్పుడే బయట వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అంటే ఇవన్నీ తయారు చేయాలంటే చాలా చాలా వికృతమైన పాఠ్యం సూచించే పాఠ్యం కలిసి ఉన్నాయి, కానీ అటువంటి ఇక్కడ సేమ్ అదే తరహాలు అక్కడ ఉన్న గోడంలో ఉన్న తరహాలోనే ఇక్కడ కూడా కొన్ని ప్యాకింగ్ చేశారు. అట్లాగే కొన్ని డ్రమ్స్ లో ఆ మునిసరుకు ఉంది, ఆ మునిసరుకు మనం చూద్దాం. మునిసరుకు ఎంత ఉంది అనేది చూసి విస్మయం చెందిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతి డబ్బాలో కూడా ఏ డబ్బా కూడా ఖాళీ లేని పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రతి డబ్బాలో ఏదో ఒక పచ్చడికి సంబంధించిన నిల్వలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇదే విధంగా ఇక్కడ ఒక బట్టీ లాంటిది కనిపిస్తుంది మనకి, కానీ ఈ బట్టీలో ఎందుకు ఇక్కడ బట్టీ ఉంది, దీంతో ఏం ఉపయోగిస్తారు అనేది అది తర్వాత విషయం. కానీ ఇక్కడ ఈ బట్టీలో ఈ తయారు చేసే ఈ ప్రతి పచ్చడికి ఉపయోగించే వాటిని ముందు ఇక్కడే వేయించి దాని తర్వాతే పచ్చడి తయారీకి పంపిస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఎటువంటి జాగ్రత్తలు, ఎలా ఎంత అపరిశుభ్రత పరిస్థితులు ఉన్నాయంటే ఈ అపరిశుభ్రత పరిస్థితుల్లోనే ఇవన్నీ తయారు చేస్తున్నారు. ఇక్కడ నుంచే వేరే ప్రతి గుంటూరు జిల్లాతో పాటు ఇతర జిల్లాలు కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు వరకు ఇక్కడ తయారయ్యే సరికి వెళ్తుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ప్రతి దానికి ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతున్నారు అనేది మాత్రం పూర్తి స్థాయిలో తెలుస్తుంది. ఇప్పటివరకు వీళ్ళకి ఎటువంటి ట్యాక్సులు లేవు, ఎటువంటి ప్రొవిజన్స్ లేవు, ఎటువంటి నిబంధనలు కూడా పాటించరు. అలాంటి పరిస్థితుల్లోనే ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ప్రస్తుతానికి మనం ఈ కంటిన్యూషన్ రైడ్ ఉండిద్ది అనేది చూడాలి. ఇంకా ముందు ఏం కనిపిస్తాయి అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ నిన్నాంతో అలీ.